కర్నూల్ జిల్లా హోలగుండ మండలంలోని రాజానగర్ కాలనీలో డ్రైనేజ్ మరియు పైప్లైన్ల నిర్మాణాలు జరుగుతున్నాయని పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్ గౌడ్ తెలిపారు. కార్మిక శాఖ మంత్రి గుమ్మనూర్ జయరామ్ దేవర్గట్టు ఆలయ చైర్మన్ గుమ్మనూర్ ఆదేశాల మేరకు ఈ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా అర్జీదారు తెలుపున్నారు. ఎందుకంటే పైప్లైన్ వాటర్ సమస్య కూడా చాలా ఉందని తెలుపున్నారు. ఒక నెల కింద అర్జీని పరిశీలించి మన గౌరవనీయులైన సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు అందరూ సహకారంతో ఈరోజు ఇక్కడ పైప్లైన్ కూడా ఏర్పాటు చేయడం అనేది, అయిన తర్వాత డ్రైనేజ్ సమస్య కూడా ఉన్నందుకు వాళ్ళ అర్జీదారు కూడా తెలుపున్నారు. అది కూడా డ్రైనేజ్ సమస్య కూడా ఇంకా రెండు మూడు రోజులు కూడా తెలుపుతున్నాము. దీనికంతా కారణం మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గౌరవనీయులు గుమ్మనూరు జయరామ్ సార్ గారు, ఆయన తన సహోదరులైన నారాయణ స్వామి అన్నగారు, ఆయన తన శ్రీనివాసన్ అన్నగారు, వాళ్ళ సహకారం కూడా ఎప్పుడూ మీరు అంటే డెవలప్మెంట్ ఎంత ఫండ్స్ ఉన్నాయో దాన్ని యూజ్ చేసుకుని ఆ ఊరు డెవలప్మెంట్ చేయమని కూడా మాకు ఎన్నో మీటింగుల ద్వారా నాకు సర్పంచ్ తెలుపుతున్నారు. వాళ్ళ ఆదేశాల మేరకు కూడా మనకు అంటే ఒడుగుందది ఎటువంటిది ఎక్కడన్నా అభివృద్ధి అంటే అభివృద్ధి చేయాలని కూడా మనం కోరుకుంటున్నాము. అంటే సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ కూడా అంత ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఒక్కటి ప్రజలు మన ఫైనాన్స్ పెట్టి ఖచ్చితంగా అంటే వన్ బై వన్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.